జీతాలు ఏమున్నావు, ఇంటింటికి 100 రూపాయలు అది నంగ వస్తుంది. అందులోనే డీజిల్, రిపేర్ ఖర్చులు, మా జీవనోపాధి మొత్తం ఇంటికి రాయదు. కొంత అర్థానికి మా క్లీనర్ కి, డ్రైవర్ కి, అందరికి అదే ఇంటాము, వేరేదేముండదు. ఒక 400 మంది ఇస్తే దాంట్లో కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. ఎక్కడ చెత్త తీస్తామో ఆ ఇంటి దగ్గర వసూలు చేస్తుంది. వాళ్ళు కూడా కొంతమంది రిబాబ్తో ఎందుకు వెళ్ళరా నీకు ఇవాళ జీతం కూడా బెదిరిస్తారు. తప్పదు, ఇదే అలవాటు చేస్తున్నాం కాబట్టి తప్పదు ఇదే పని చేయాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు ఎక్కడ రోడ్డు మీద చెత్త పడకూడదు, మీరు బాగా నీటికి పని చేయాలా, మీకు దగ్గరుండి పైసలు ఇప్పిస్తామా అని చెప్తారు. ఏది అవార్డు కోసము వాళ్ళు దగ్గరుండి పైసలు ఇప్పించింది లేదు, చేసింది లేదు. వ్యాధులు వచ్చినా హెల్త్ కార్డు లేదు, మాకు ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమీ లేదు. మొత్తం దీంట్లోనే మేము ఆ చెత్త ఏరుకొని దాని వల్లే చేసుకుంటున్నాం తప్ప గవర్నమెంట్ వల్ల రూపాయి కూడా మాకు ఆదాయం లేదు. డంపింగ్ యార్డ్ కూడా చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు లోపలికి పోతే చాలా ఇబ్బందిగా ఉంటది. కాకపోతే మేము నమ్ముకున్న వృత్తి కాబట్టి మేము అట్లే చేసుకుంటూ వస్తున్నాం.